అకాల వర్షాలు అన్నదాతను ఆగమించేస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట వర్షంతో తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జిల్లాలో చాలా చోట్ల వరి కోతలు పూర్తయి నెల రోజులు కావస్తోంది. అయితే ధాన్యం అమ్మేందుకు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన కొనేవారు లేరని చెప్తున్నారు. యాదాద్రి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మాసాయిపేటలో కాంటా వేసేందుకు తెచ్చిన ధాన్యం బస్తాలు వర్షం నీటిలో నానుతున్నాయి. అధికారులు వెంటనే కాంటాలు వేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదని చెప్తున్నారు రైతులు. ఇరవై రోజుల ఏవో ఎనుక ఎనుకలో ముద్ర పెడతాం, ముద్ర రోజులు ఎనుక పెడతాం. మళ్ళీ ఆడ లారీలు ఆడ వస్తున్నాము. కవరకిరాలు అంది దండగా అవుతాడు దొడగా అన్ని బాధపడి నడుస్తున్నాము. మా చేరు 13-12 వస్తున్నాయి. ఈ దడిచినట్టే 60 అంటారు. ఇక అది ఏంది దడిచే అలాగే తీయటం మొత్తం మొత్తం లారీ కదా మనం మన బాధ్యత అనట. బస్తా నింపిన కాడ పెట్టినా కానీ మన లారీ కదాక మొత్తం మన నానకుండా మనమే కప్పుకోనండి. అదవరగా లేవండి. ఆ కంపెనీ కవర్ లేవు, ఏమి లేవు, కవర కిరా లేవు. రోజు 30 రూపాయలు అంటే బ్రిటిషన్ మళ్ళీ కవర్ దింపడానని అంటున్నాడు. ప్రభుత్వం ఆట ఏమని కూడా రాలేదని ఆట కూడా ఆ మేడం వచ్చి తాళుందా అంటది, మంచిగా ఉంది అంట. మేడం పాస్ చేసిపోయినా కానీ కాంట పెడతాడు. సిగరెట్ వచ్చి ఏందంజనే ఇట్లా పట్టాలన్నారు పట్టాలంటే ఏ పోనీవా అంజనే పోని అంత ఏదో కమిషన్ ఇస్తాపోని అంటే ఆ సరే మంచిదానని ఆ పొలు కొట్టి పట్టేలా పెట్టిస్తానని ఆ సందేపల్లిని మొత్తం మాచర్ 22 ఉండే ఇక ఎండ పోయమని ఎంతమంది మొత్తుకున్నామో ఎండ పోయలే కదా. ఇక ఏమేమి అనుకుంటే కదా అవి కాటలు లేపినప్పుడు మాయో మాయో ఎప్పుడు ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని